ఒకప్పుడు ఇక్కడ ఈ రోడ్లోనే గుంటూరు వెళ్లే దారిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చంద్రబాబు గారు, ఆ పైన పవన్ కళ్యాణ్ గారు ఆ డయాస్ మీద కూర్చున్నారు అందరూ. అక్కడే ఎదురు కుర్చీల్లో జనాల్లో వీళ్ళు కూర్చున్నారు, హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి. అలాంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టిలో ఆయనకి గెలవడానికి ఈయన కూడా కారణం కాబట్టి చాలా 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 మెచ్చుకున్నారు. తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ అబ్బాయి అవినీతి పరుడు లోకేష్, ఇంకెంత సంపాదిస్తావయ్యా నువ్వు, పైరుని మీ తాత ఆక్రోశిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. అది చేస్తే మొత్తం ఆయన్ని తెలుగుదేశం వాళ్ళు తిట్టేశారు, పవన్ కళ్యాణ్. అంతకుముందేమో నెత్తిని పెట్టుకున్నారు. అంటే ఏంటి, ఎంతసేపు చంద్రబాబును పొగిడితేనే అక్కడ స్థానం, తప్పు కూడా ఎత్తి చూపకూడదు. అలాగే ఇదే జూనియర్ ఎన్టీఆర్ని ఎలక్షన్స్ పంపిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి జనం బాగా వచ్చారు. అప్పుడు వాళ్ళ తాతలాగా కాకి బట్టలు వేసుకుని అన్నీ అటు తిరిగారు. అంటే ఎవరికైతే ఎక్కువ ప్రజాదరణ ఉంటుందో, ఎవడైతే మనకి థ్రెట్ అవుతాడో వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తాడు చంద్రబాబు గారు. ఎవరైతే చెంచేలాగా ఉంటాడో, ప్రజాదరణ ఉండదో, వాడు నుంచుకుంటాడు. లేకపోతే అంతకుముందు ఈ లోకేష్ బాబుతో సహా చాలా ద్వేషపడేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అంటే, అస్సలు చాలా అంటే ఒక అనాథలా దూషేవాళ్ళు. ఇప్పుడు అతను వన్ ఆఫ్ ద టాప్ హీరో అయ్యాడు. ఇప్పుడు అతను వస్తే జనాలు వస్తారు, బాగా మాట్లాడతాడు వాళ్ళ తాతగారిలాగా. వాళ్ళ తాతగారిలాగా హావభావాలు ఉన్నాయి, స్పాటినియస్గా మాట్లాడగలడు, చెప్పగలడు, జనాల్లోకి వెళ్ళగలడు. అతను మనకి ఒక కూరలో కరేపాకులాగా ఉపయోగపడాలి. అంతవరకే మనం గెలడానికి ఉపయోగపడాలి, మా తర్వాత వాటి దగ్గర ఉండకూడదు మన దగ్గర అనే కాన్సెప్ట్లో అతను పక్కన పడేశారు. ఇప్పుడు పార్టీ ఓడిపోతుంది అంటే అంతకుముందు వాళ్ళ అబ్బాయికి అడ్డం వస్తాడేమోనని వాళ్ళ అబ్బాయి సంగతి ఆయన తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అతన్ని మళ్ళా ఆ సీట్లో కూర్చోబెట్టి తెలుగుదేశం మీదే అని ఎన్టీఆర్ ఎందుకంటాడండి? నువ్వు ఎన్టీఆర్ని తిట్టి, ఎన్టీఆర్ని చంపి ఆ సీటు తీసుకొని మళ్ళీ ఎన్టీఆర్ కుటుంబాన్ని బయటపడేసి వాళ్ళకి ఒక్కటి కూడా సమున్నత న్యాయం ఏమి లేకుండా నువ్వు చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ఓడిపోగానే మళ్ళీ వాళ్ళందరూ ఎలా భుజం మోస్తారు? భుజం మోయాలంటే నువ్వు నిజంగా అప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నువ్వు చాలా ఏ బాలకృష్ణ గారిను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి మీరు అధ్యక్షుడిగా ఉండి బాగా పరిపాలిస్తే అప్పుడు ప్రజల్ని ఏమైనా సానుభూతి ఉంటుంది, ఏమైనా గొప్ప గౌరవం ఉంటుంది. ఎట్ట గౌరవం ఉంటుంది? ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు? ఎన్టీఆర్ వీళ్ళు ఎన్టీఆర్ కావాలన్నా కానీ ఎన్టీఆర్ రారు కదా, గ్యారెంటీ. నాకు తెలిసి అతనికి ఏమాత్రం కొంచెం ఉన్నా రాజకీయ పరిజ్ఞానం 1% ఉన్నా తెలుగుదేశంలోకి రాడు, 1% ఉన్నా. అందుకని అవన్నీ ఆలోచనకి చాలా దూరంగా ఉంటాయి. అందుకని అవి జరిగే పని కాదని నా అభిప్రాయం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.